కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అజ్ఞాతంలోకి వెళ్లిన చిదంబరం సడన్ గా ఏఐసిసి కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత సిబిఐ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టయ్యారు. దాదాపు 24 గంటల పాటు అజ్ఞాతంలో ఉండి అరెస్టు నుంచి రక్షణ కోసం ఆయన పడిన ఆరాటం ఫలించలేదు. పోరాటం వృధా అయింది. అనుక్షణం ఉత్కంఠ, అడుగడుగునా హైడ్రామా నడుమ బుధవారం రాత్రి 9 గంటల సమయంలో సిబిఐ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఆ సమయానికి సిబిఐ డైరెక్టర్, ఇతర అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు ఆయనను విచారించినట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఆయనను సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన తర్వాత హైడ్రామా మొదలైంది. ఢిల్లీ హైకోర్టు ఆ వ్యాఖ్యలు చేసే సమయానికి చిదంబరం సుప్రీంకోర్టులో ఉన్నారు. సిబల్తో కలిసి సిజెఐ దగ్గరకు వెళ్లారు. వారి వాదన వినేందుకు ఆయన నిరాకరించడంతో బుధవారం ఫస్ట్ అవర్లో విచారణకు వచ్చేలా అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత చిదంబరం ఎటో వెళ్లిపోయారు. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను తక్షణం విచారించడానికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు. ఆ అంశాన్ని శుక్రవారానికి వాయిదా వేసింది. ఇక చిదంబరానికి మిగిలింది రెండే దారులు. అరెస్టు కాకుండా ఉండాలంటే ఆ రోజు దాకా అజ్ఞాతంలోనే ఉండడం లేదా బయటకు వచ్చి అరెస్టు కావడం. ఆయన రెండో మార్గాన్నే ఎంచుకున్నారు. బుధవారం సాయంత్రం అనూహ్యంగా ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. అప్పటికే అక్కడికి చేరుకున్న మీడియాను ఉద్దేశించి మాట్లాడి తన ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత సిబిఐ అధికారులు అక్కడికి చేరుకున్నారు. చిదంబరం ఇంటి బయట గేటును తట్టి కొంచెంసేపు ఓపిగ్గా ఎదురుచూసిన అధికారులు ఎవరూ గేటు తీయకపోవడంతో గోడ దూకి లోపలికి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. ముగ్గురు అధికారులు గోడ దూకి లోపలికి వెళ్లి గడియ తీశారు. దీంతో మిగిలిన అధికారులు లోపలికి అడుగుపెట్టి చిదంబరాన్ని అరెస్టు చేశారు. కేసులు 2, బెయిళ్లు 20. ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టుకు, ఆ కోర్టు కాకపోతే ఈ కోర్టుకు వెళ్లడం, అరెస్టు నుంచి ఉపశమనం పొందడం. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం గత 2 ఏళ్లుగా చేస్తున్న పని ఇదే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయనే సూత్రధారి, కుట్రధార అంటూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పాక ఆయన ఊరట కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంపై 2017 మే 15 సిబిఐ చిదంబరంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2018 ఈడీ ఆయనపై మనీ లాండరింగ్ కేసు పెట్టింది. అలాగే ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులోనూ చిదంబరం, కార్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి గత 7 జూలై 19 సిబిఐ దాఖలు చేసిన అభియోగాల పత్రంలో తండ్రి కొడుకుల పేర్లున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా ప్రత్యేక కేసు దాఖలు చేసింది. ఈ 2 కేసుల్లోనూ అరెస్టు కాకుండా ఉండేందుకు వారిద్దరూ పలుమార్లు కోర్టులను ఆశ్రయించి 20 సార్లకు పైగా తాత్కాలిక రక్షణ పొందడం గమనార్హం. చిదంబరం అరెస్టును రాజకీయ వేటగా ఆయన కుమారుడు కార్తీ చిదంబరం అభివర్ణించారు. ఎలాంటి కేసు, ఛార్జిషీటు లేకుండానే అరెస్టు చేయడం వింతగా ఉందన్నారు. క్లిష్ట సమయంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షిద్ తమకు మద్దతుగా నిలిచారని ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు చిదంబరం అరెస్టు తర్వాత ఆయన వరుస ట్వీట్లు చేశారు. For which an FIR was filed in 2017. I have been raided 4 times. Nobody in the history of India has been raided 4 times. I am the only person who has been raided 4 times. I have appeared before agencies over 20 times. And each time I have spent over 10 hours. I was also the guest of the CBI. So I am quite aware of their procedures and their accommodations. I was with them for 11 days. And still... For events which happened in 2008, for which they file an FIR in 2017, and in August of 2019, they still don't have a charge sheet, which means there is no case. This whole thing is being done only for theatrics and for voyeurism, for the pleasure of a few.
and to divert the attention of the people of India from the serious issues. So for this is a completely trumped up, made for, you know, television, made for media kind of a spectacle. ప్రభుత్వ దర్యాప్తు సంస్థల నుంచి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న చిదంబరానికి కాంగ్రెస్ దన్నుగా నిలబడింది. ఆయనకు అండగా ఉంటామని, ఆయన్ను కాపాడుకునేందుకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని ప్రకటించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజం మాట్లాడే వారికి వేధింపులు ఎదురవుతున్నాయని ఆరోపించింది. చిదంబరం ప్రజల గౌరవాన్ని అందుకున్న నేత అని, దేశానికి అంకిత భావంతో సేవలందించాడని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో తెలిపింది. దర్యాప్తు సంస్థలను, మీడియాను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చిదంబరంపై వ్యక్తిత్వ సహనానికి పాల్పడుతుందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇంతకీ చిదంబరం మీద సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసులేంటి? ఆమె వల్లే చిదంబరం దొరికిపోయారా? అసలు ఈ కేసు ఇప్పుడు ఎలాంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది? ఇంద్రాణి ముఖర్జీ, ఇది దేశమంతా మారుమోగిన పేరు. ఆస్తి కోసం తన సొంత కుమార్తెను దారుణంగా కడతీర్చిన ఓ హంతకి పేరు. చిదంబరం చుట్టూ ఈడీ వల బిగుసుకోవడానికి కారణం ఇంద్రాణియే. ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్లో ఆమె, ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జీ సహనిందితులు. ఆ మీడియా సంస్థ పెట్టింది ఇంద్రాణియే. వీరు మీడియా లాబీయిస్టులు. ఇందులో పీటర్ చిదంబరం కుమారుడు కార్తీకి వ్యాపార సలహాదారు. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఇంద్రాణి ఐఎన్ఎక్స్ కేసులో 26% వాటా అమ్మకానికి అనుమతి కోరారు. కానీ ఎఫ్ఐపిబి తొలుత ఆమె దరఖాస్తును తిరస్కరించింది. చిదంబరం కూడా 4.62 కోట్ల మేర వాటా అమ్మకానికే అనుమతినిచ్చారు. ఆ సమయంలో కార్తీ ఓ బేరం పెట్టారు. విదేశాల్లోని తన సంస్థలకు చెల్లింపుల్లో సాయపడితే ఈ డీలు కుదురుస్తానన్నది కార్తీ చిదంబరం బేరం పెట్టింది. ఇందుకు పీటర్ ఒప్పుకున్నారు. మనీ లాండరింగ్ ద్వారా ఎంత మొత్తాన్ని తరలించిందన్నది ఇంద్రాణి వెల్లడించకపోయినా దాదాపు 300 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. తర్వాత కార్తీని ఇంద్రాణి ఓ స్టార్ హోటల్లో కలిసి $10,00,000 మేర చెల్లించడానికి చర్చలు జరిపారు. చివరకు 3.5 కోట్ల చెల్లింపులకు ఒప్పందం కుదిరింది. ముఖర్జీ దంపతులు ఆ మొత్తాన్ని కార్తీ చిదంబరానికి సింగపూర్లో ఉన్న సంస్థ అడ్వాంటేజ్ సింగపూర్కు బదలాయించారు. ఈ వివరాలన్నింటినీ ఇంద్రాణి సిబిఐ దర్యాప్తులో బయటపెట్టేశారు. అప్రూవర్గా మారారు. ముఖ్యంగా చిదంబరం పాత్రను, ఆయనతో తన భేటీలను ఆమె సవివరంగా తేదీలతో సహా వివరించారు. 2 భారతీయ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులకు అక్రమంగా అనుమతులు ఇప్పించి విదేశాల్లో భారీ ముడుపులు అందుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం మెడకు మరో 4 కంపెనీల అక్రమాలు చుట్టుకున్నాయి. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ద్వారా డిఆర్జిఓ స్కాట్లాండ్ లిమిటెడ్, కతారా హోల్డింగ్స్, ఎస్ఆర్ స్టీల్ లిమిటెడ్, ఎల్ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు చిదంబరం అక్రమంగా అనుమతి ఇప్పించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమానిస్తుంది. దాంతో ఆయనపై ఈడీ చేపట్టిన నల్లధనం చలామణి దర్యాప్తు మరింత విస్తృతమైంది. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్, మ్యాక్సిస్ కంపెనీలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం కోసం చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరం విదేశాల్లో షెల్ కంపెనీల ద్వారా 300 కోట్ల ముడుపులు అందుకున్నారని ఈడీ ఆధారాలు సంపాదించింది. అక్రమ పెట్టుబడులకు అనుమతించినందుకే ఈ మొత్తాలు ముట్టినట్లు ఈడీ ఆరోపిస్తుంది. వారిద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే తప్ప నిజాన్ని నిగ్గుతేల్చలేమని ఈడీ కోర్టుకు విన్నవించింది. చిదంబరం హయాంలో ఎఫ్ఐపిబి ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేది. తర్వాత బోర్డునే రద్దు చేశారు. 2017లో నమోదైన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి 2018లో ఇచ్చిన ముందస్తు బెయిల్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. దాంతో చిదంబరానికి సంబంధించి ఎప్పటిదాకా చాప కింద నీరులాగా దర్యాప్తు జరిపిన కేంద్రం ఇప్పుడు పూర్తి వివరాలను బయటపెడుతోంది. చిదంబరం, కార్తీలు భారత్లో ఇతర దేశాల్లో 2 చోట్ల రిజిస్టర్ అయిన షెల్ కంపెనీల ద్వారా 300 కోట్లు ముడుపులు స్వీకరించినట్లు ఈడీ చెబుతుంది. ఈ డబ్బును తండ్రి కొడుకులు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడమే కాకుండా విదేశీ బ్యాంకుల్లో 2 డజన్ల ఖాతాలు తెరిచి డిపాజిట్ చేసినట్లు ఈడీ తేల్చింది. ఆ మొత్తాల నుంచే మలేషియా, బ్రిటన్, స్పెయిన్లలో ఆస్తులు కొన్నట్లు నిర్ధారించింది. కార్తీ చిదంబరానికి చెందిన షెల్ కంపెనీకి బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ నుంచి భారీ ఎత్తున చెల్లింపులు జరిగినట్లు పనామా పేపర్స్ లీకేజ్ ద్వారా వెల్లడింది.
కార్తి ఇల్లు కంపెనీల్లో జరిపిన సోదాల్లో పలు ఆధారాలు సంపాదించామని, వాటిని నిగ్గు తేల్చే విషయంలో తండ్రి కొడుకులు సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తుంది. ఇప్పటి వరకు కార్తీ చిదంబరానికి సంబంధించి 54 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. అటు ముందస్తు బెయిల్ కోసం చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు శుక్రవారం విచారిస్తామంది. అయితే ఆయన అరెస్ట్ అయిపోయారు కాబట్టి అది రద్దయిపోయినట్లేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆయన ఇక రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నించాల్సిందేనని చెబుతున్నారు.